నమస్కారం మిత్రులారా కొందరు అంటుండగా వింటుంటాం వాళ్ళు ఏదో సరదాగా అంటున్నారు కాదు వాళ్ళ అలవాటుది ఏమటోనండి అలా చేయకూడదని తెలుసు కానీ చేస్తూనే ఉంటా ఇబ్బంది పడుతూనే ఉంటాను ఏమటో ఇలా పోతుందో అలవాటు మరి తెలుసుని తప్పు చేస్తే ఎలా నాన్న ఎందుకు తెలియక తప్పు చేశావనుకోవచ్చు ఇలాంటి లక్షణం అవలక్షణం పోవడానికి చిన్న పని చేయండి ఉదయం లేవగానే కాస్త రాళ్ళొప్పి తీసుకుని అరచేతిలో వేసుకుని గబగబా రెండు చేతులు ఇలా ఇలా రాపాడించండి చేతులు వేడెక్కగానే వదిలిపెట్టేసి చేతులు కడుక్కోండి మీ పనులు చేసుకోండి రాత్రి నిద్రించే ముందు కూడా ఒకసారి అదే పని చేయండి పొద్దున్న తప్పనిసరిగా ఇప్పుడు చెప్పబోయే శ్లోకం దేవుడి సన్నిధిలో కూర్చునేనా చదవండి శుచిగా కూర్చునేనా చదవండి ఒక 27 సార్లు అనుకోండి మీకు తెలియకుండానే మీ పద్ధతి లోపల మార్పు వస్తుంది చేసే పని లోపల అర్థం ఉంటుంది అర్థవంతంగా మనం ప్రవర్తిస్తాం గమనించండి ఇది పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కి ఉపయోగించే మంత్రం ఇది ఆయుః శ్రీయః శ్రీయం యశో ధర్మం లోకానాం ఆశిషయేవచ హరతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహత్ అతిక్రమాత్ ఒక విశేషమున్న దాన్ని పనిగట్టుకు దాటిన పనిగట్టుకు పాడు చేసిన తెలియక దాటిన మహత్ గొప్ప కలిగిన దాన్ని తెలిసి దాటిన తెలియక దాటిన నో ఎంట్రీ బోర్డు ఉంది ఎవడు అడుగుతాడు వెళ్ళిపోయాం అనుకోండి ఇక్కడ రోడ్డు లేదు అన్నారు కార్లో వెళ్ళిపోయాం కూడా లోపలికి దెబ్బతినేది మనమే కదా ఇటువల్ల అంచేత ఒక మహత్ అతిక్రమ ఒక నియమం పెట్టినప్పుడు ఆ నియమాన్ని తెలిసి దాటిన తెలియక దాటిన ప్రమాదం వచ్చి తీరుతుంది ఏమిటి మొదటగా ప్రాణానికి ముప్పు వస్తుంది ఆయుహు ఆయుష్ తొలగిపోతుంది ఆయుష్ కాదండి శ్రీయం సంపద పోతుంది ఇది జరిగేది యశః కీర్తి పోతుంది ఏం కడుగనిపించట్లేదా ఇలా వచ్చావు అంటాడు వాడు కాస్త యశః ధర్మం నిన్ను చూసి నీలాగ 10 మంది వస్తారు ధర్మం తప్పుతారు అక్కడ లోకానాం ఆశిష ఏవచ పెద్దలు చూచి ఆశీర్వదించడానికి బదులు చీవాట్లు పెడతారు నీకు బుద్ధి లేదా ఎందుకు చేశావు ఇలాగ అని చెప్పి అంటే ఆయుష్ తరుగుతుంది ధర్మం పోతుంది ధనం పోతుంది కీర్తి పోతుంది అపకీర్తి వస్తుంది హరతి శ్రేయాంసి సర్వాణి ఏం చెప్పాలా లిస్టులోను నీకు మంచి ఏది జరుగుతుందో అవన్నీ కూడా పోతాయి మహత్ అతిక్రమాత్ సర్వాణి ఏదో నాలుగో ఐదో చెప్పాం ఇక్కడ ఇంకా రకరకాల ప్రమాదాలు వస్తాయి మంచి జరగకపోగా ప్రమాదం జరుగుతుంది అంచేత నీవు చేస్తున్న పని అవునా కాదా చూసుకోవడానికి ఉదయం పూట రాత్రి పూట ఈ పని చేస్తున్నావు ఉదయం చేస్తుంటే నీ మనసు ప్రశాంతం అవుతుంది రాత్రి చేస్తున్నప్పుడు ఉదయం నుంచి చేసిన పనిలో దోషాలు ఏమున్నాయో గుర్తొచ్చి మళ్ళీ మనసు స్వాధీనం అవుతుంది తప్పదు కానీ ఆంగ్లంలో రాబర్ట్ ఫ్రాస్ట్ అన్న ఆయన ద రోడ్ నాట్ టేకెన్ అన్నది రాశాడు దీన్నే కాపీ కొట్టాడేమో అనిపిస్తుంది గమనించండి అది విశేషం అంచేత మీరు చిన్న పిల్లలకి నేర్పండి అంటే టీనేజర్లకి ఇది మంత్రలా కాదు రోజు మూడు సార్లు చదువుకోవాలి అంతే అర్థం చెప్పకండి వాళ్ళు ప్రవర్తన సక్రమంగా అవుతుంది మనకి సక్రమంగా అవుతుంది ఇది గమనించండి మళ్ళీ ఒక్కసారి ఆయుః శ్రీయం యశో ధర్మం లోకానాం ఆశిష ఏవచ హరతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమః దానివల్ల మహదతిక్రమం జరిగినట్టయితే ఈ ప్రమాదం జరుగుతుంది దయచేసి జాగ్రత్తగా ఉండండి స్వస్తి ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.